ಇಕಡೆ ಆಪು. ಅಚ್ಚಾ ಶುಕ್ರಿಯಾ. ఏమిటి వెళ్తున్నావు? మీటర్ 8 రూపాయలుగా అయింది, మిగతా చిల్లర? చిల్లరా? ఏం చిల్లరా? నా పెళ్లి కలిగింత దూరం వస్తా, మీటర్ మీద 2 రూపాయలు వారేవా? ఎందుకు వాలి? ఏదగా చిల్లర ఇస్తావా? 100కు ఫోన్ చేయమంటావా? ఏంది, పోలీసులో ఫోన్ చేస్తావా? వారేవా, నా దగ్గర చిల్లర లేదు, నువ్వే పట్టరాపో. అయితే ఇటు లోపలికి వెళ్ళి చిల్లర తెచ్చిస్తాను. నువ్వు లోపలికి పోయి తెచ్చేసరికి తెల్లారుతుంది, ఈ లోపల నా వేరే సవారి వెళ్ళిపోతుంది. ఇదిగో పాటు 2 రూపాయలు. వారేవా వారేవా, ఇప్పుడెలా వచ్చింది చిల్లర? పొద్దు పొద్దుగాల బలే గిరాకు దొరికినావు. హలో, డాక్టర్ శాంతి స్పీకింగ్. ఎవరు? నేను సరోజను మాట్లాడుతున్నాను. ఆ ఏమిటి, ఇంత ప్రొద్దునే ఫోన్ చేశావు? 3వ నెంబర్ వార్డులో 5వ నెంబర్ బెడ్ మీద ఉన్న పేషెంట్ మరీ రౌడీలో ప్రవర్తిస్తున్నాడు. నిన్నటి నుంచి మందులు ఇంజెక్షన్స్ ఏమీ తీసుకోవడం లేదు. అతని దగ్గరికి వెళ్ళాలంటేనే భయంగా ఉంది. అతన్ని వెంటనే డిశ్చార్జ్ చేయడం మంచిది డాక్టర్. ఫూలిష్ గా మాట్లాడకు. మన దగ్గరకు రకరకాల పేషెంట్స్ వస్తారు, వాళ్ళని ట్రీట్ చేయడానికి ముందు మనకు పేషెన్స్ ఉండాలి. ఇంకో అరగంట అతన్ని జాగ్రత్తగా చూడండి, ఈలోగా నేను వస్తాను. నమస్కారం డాక్టర్ అమ్మగారు. హాయ్ అరుణ, నువ్వటే? రారా. ఏమిటి, 2 ఏళ్ళు కనపడపోయేసరికి నీకు అమ్మలా కనిపిస్తున్నారా? సరేలే, శ్రీవారేవో లండన్ లో, శ్రీమతేవో హైదరాబాద్ లో. పోస్టల్ ట్యూషన్ ఉన్నట్టే, పోస్టల్ ప్రెగ్నెన్సీ ఏమైనా ఉంటే గాని నువ్వు అమ్మ అమ్మ. పోవే. ఏమిటి, ఉన్నట్టుండి ఉరుం లేని పిడుగులా ఊడిపడ్డావు, ఏమిటి సంగతి? మొన్న నేను విజయవాడలో ప్రజారాజ్యం దినపత్రిక ఇంటర్వ్యూలో ప్రెస్ రిపోర్టర్ గా సెలెక్ట్ అయ్యాను. ఇక్కడ అపాయింట్ చేశారు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. నువ్వు వెళ్ళి స్నానం గినం, కానీ నేను టిఫిన్ చేసుకొస్తావా? ఏం వంట మనిషి లేదు. నా ఒక్కదానికి వంట మనిషి దేనికి? ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, ఒక పూట నేను ఒక పూట నువ్వు చేసుకుంటే సరిపోతుంది. ఓకే. అంతకంటే ముందు మరో గొప్ప వాడిని కలవాలి. ఎవరండి? సంచలన పత్రిక ప్రజారాజ్యం తాలూకు సీపెడిటర్ గారికి చీఫ్ సలహాలు సీక్రెట్లు చెప్పే ది గ్రేట్ కొండలరావు బి గారు. ఎక్కడున్నారండి? ఎక్కడో ఏమిటి, ఇక్కడే ఉన్నారు, అవసరం అయితే మీ పక్కనే ఉంటారు. మీరా? బిఈ చదువుకుని బంట్రోత్ ఉద్యోగం చేస్తున్నారా? అది కాలేజీలో చదువుకుంటే ఎవరికైనా ఇచ్చేసే మామూలు డిగ్రీ, మందలా కదే. తెలివైన వాడు, సాహసవంతుడు, బుద్ధిమంతుడు ఎవడున్నాడు ఈ ఆఫీసులో అని వెదికి వెదికి ఏరి కోరి పోయిన ఎడిటర్ గారు నన్ను మెచ్చి ఇచ్చిన డిగ్రీ ఈ బిఈ. అయితే మీ దగ్గర చాలా విషయాలు నేర్చుకోవాలి. గుడ్ గర్ల్, పనికి వస్తావు, పైకి వస్తావు. రండి, సబ్ ఎడిటర్ గారు పిలుస్తున్నారు. ది గ్రేట్ కొండలరావు మాట్లాడుతుంటే మధ్యలో బ్రేక్ ఎత్తావరా, చూస్తాను. వాడు బిఈ అని చెప్పాడండి. బిఈ అంటే డిగ్రీ కాదు, వాడు బందా కాదు, బ్రెయిన్ ఎయిటర్. మాట్లాడితే మెదడు తినేస్తాడు. సార్, ఈవిడ అరుణ, వీరు సబ్ ఎడిటర్ మురళి. నమస్కారం అండి. నమస్కారం, రండి. ఎందుకమ్మా, విజయవాడ ఎడిటర్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు నువ్వు చాలా తెలివైన దానివని, నీ ఉపయోగం అక్కడికన్నా ఇక్కడే ఎక్కువగా ఉంటుందని. చూడమ్మా, జర్నలిజం అంటే ఆఫీసులో కూర్చుని చేసే పని కాదు, రకరకాల మనుషుల్ని కలుసుకోవాలి, అనేక చోట్ల తిరగాలి, వార్తలు సేకరించి అందులో ఉన్న నిజానిజాల్ని ప్రజలకు తెలియజేయాలి. నా శక్తి వంచన లేకుండా పనిచేస్తాను సార్. వెరీ గుడ్. నువ్వు అరుణని తీసుకెళ్లి అందరికీ పరిచయం చేసి ఆమె సీటు చూపించు. అలాగే సార్, వెళ్ళామా? ఇది తప్పయ్యా, నేను చెప్తున్నాను కదా, అప్పుడప్పుడు ఎడిటర్ గారే నా సహాయం. ఎవడండి? డియర్ ఫ్రెండ్స్, సరుణ జర్నలిస్ట్, విజయవాడ ఆఫీసు నుంచి వచ్చారు. హీజ్ మిస్టర్ అప్పారావు ప్రూఫ్ రీడర్. నమస్కారం. హీజ్ మిస్టర్ ధర్మారావు పొలిటికల్ జర్నలిస్ట్. ప్లీజ్, మిస్ మేనకా టైపిస్ట్. నమస్కారం. వచ్చే సంవత్సరం టైప్ పరీక్షలకు వెళ్తుందండి, ప్రస్తుతం టైపిస్ట్ గానే ఉందండి, పొప్రేట్ గారి రికమెండేషన్. హీజ్ మిస్టర్ బలరామ్, కార్టూనిస్ట్. ఈయన వేసే కార్టూన్లు పెద్దవాళ్ళు నమ్మకపోయినా చిన్నపిల్లలు మాత్రం జడుచుకొని ఏడుస్తుంటారు అప్పుడప్పుడు. కొండలరావు బి గారు, కాసేపు మా బ్రెయిన్ తినకుండా ఉంటారా? ఉంటేగా తినడానికి. ఈమె
పత్రికల్లో వంటలు వార్పులు శీర్షిక రాస్తూ ఉంటారు. శ్రీమతి వేదవతి నమస్కారం. ఇంట్లో వంటలలా చేయాలి రాస్తుంటదండి. వీళ్ళ ఆయన మాత్రం ఎప్పుడూ హోటల్లోనే భోంచేస్తుంటారు. వీరు వ్యాస్ భగవాన్, పత్రికల సినిమా రివ్యూల గురించి రాస్తూ ఉంటారు. ఈ సినిమా బాగుంది అని ఈయన రాశారు అనుకోండి, అది అక్కడ ఆడరు. అక్కడ బాగా ఆడే సినిమా గురించి ఈయన బాగా వ్రాయరు, అది వీరి ప్రత్యేకత. ఇంకొక ఆయన ఉన్నారండి మన స్టాఫ్ లో, స్టాఫ్ ఫోటోగ్రాఫరు. వారు ఇంకా అదిగో హాయ్, గుడ్ మార్నింగ్, ఐ ఎమ్ భాను, ప్రెస్ ఫోటోగ్రాఫర్. అండ్ యు ఆర్? అరుణ. ఏమిటి, ఎలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నారా? నా కళ్ళు, నా కెమెరా కొత్తగా ఎక్కడ ఏది కనిపించినా వెంటనే క్లిక్ చేస్తాయి. సి, యు నో వై? బికాస్ ఫాస్ట్ ఇస్ మై టేస్ట్. అండ్ అనదర్ ఫైనల్ ఫ్లాష్, మీరు కొత్తగా అపాయింట్ అయ్యారు, అందుకే కంగ్రాచులేషన్స్. నమస్కారం. బ్యూటిఫుల్ ఫ్రేమ్, క్లిక్ అవ్వలేదు. ఎనీవే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఇదో ఈ చిత్రమైన శాల్తీ. రండి మేడం, వెళ్దాం. హలో, అయ్యో, రండి, ఇదే మీ సీటు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వస్తాను. Thank you.
మన ఆఫీస్ లో ఇంటర్వ్యూ కోసం నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు సార్. ఆడాళ్ళ మగాళ్ళ వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారు సార్. లేడీస్ ఫస్ట్ బెస్ట్ జెంట్స్ నెక్స్ట్ వేస్ట్. అర్థమైంది సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ ఆర్ బ్యాడ్ రిజల్ట్స్ నెక్స్ట్. కమ్ కమ్ హియర్ కమ్ నియర్. జర్నలిస్ట్ కి జనరల్ నాలెడ్జ్ ముఖ్యం కాబట్టి దాని మీద ఒక ప్రశ్న వేస్తాను, మీరు సూట్ గా సమాధానం చెప్పండి. అలాగేనండి. ఫస్ట్ టచింగ్, నెక్స్ట్ కిస్సింగ్, ఫైనల్ గా ఫైరింగ్. చూడండి, డోంట్ కన్ఫ్యూజ్. యు సీ, దిస్ ఈజ్ టచింగ్, ఇప్పుడు కిస్సింగ్, ఫైనల్ గా ఫైరింగ్. క్షమించండి సార్, నేను అర్థం చేసుకోలేకపోయాను. ఓకే ఓకే, ఇప్పుడు ఇంకా కొన్ని ప్రశ్నలు వేయబోతున్నాను, వాటికి సరిగ్గా సమాధానం చెప్పాలి. అలాగే సార్. ఆ పత్రికల్లో హెడ్డింగ్ ఎక్కడ పెడతారు? పైన కాదు, నేను కింద పెడతాను. అదే మన స్పెషాలిటీ. ఇప్పుడు మన పత్రిక డెవలప్మెంట్ కోసం వింతలు విడ్డూరాలని న్యూస్ ఏమైనా చెప్పగలరా? చెప్పగలను. చెప్పండి. ఒకే కాన్పులో శ్రీ ముగ్గురు శిశువులను ప్రసవించింది. విదేశీయులకు మన దేశ రహస్య పత్రాలను అందించిన డిఐజీ పట్టుబడిపోయారు. పూర్గారు, స్త్రీలు ప్రసవించడం అన్నది మామూలు విషయం, అదే పురుషుడు ప్రసవించాడు అని రాసామనుకో వింత. కానిస్టేబుల్ గారు ఇంట్లో దొంగతనం చేయబోతూ డిఐజీ పట్టుబడ్డారని రాసామనుకో విడ్డూరం. ఇలా ఉండాలి వింతలు విడ్డూరాలంటే. వీటన్నిటికంటే ముఖ్యం సినిమా ఇండస్ట్రీ. సినిమా వాళ్ళ గురించి రాస్తేనే జనానికి మోజు క్రేజు. సినిమా వాళ్ళ గురించి కూడా చెప్పగలను సార్. చెప్పండి. దాదా ఫాల్కే గురించి కానీ, మహానటి సావిత్రి గురించి కానీ. అబ్బే, వీళ్ళ గురించి రాస్తే ఎవడో పేపర్ కొండవు చదవడు. సెన్సేషనల్ న్యూస్ నేను చెప్తాను విను. జంతర్ మంత్ర ప్రొడక్షన్స్ వారి చిత్రంలో బట్టలు లేకుండా భానుశ్రీ నటిస్తుందా? శ్రీదేవిని పబ్లిక్ గా ముద్దు పెట్టుకున్న ఎన్టీఆర్. వివరాలు వచ్చే సంచికలో చూడండి. మరి వచ్చే సంచికలో రాయాలి కదండి. రాస్తాం. ఎలా? బడిపంతుల చిత్రంలో అంటాం. అప్పుడు శ్రీదేవికి 5 ఏళ్ళే వయసు. అయితే నాకు ఉద్యోగం ఇస్తున్నాను. ఎంతో సేపటి నుంచి నేను మాట్లాడుతున్నా, అంత ఓపిక్ గా విన్నావు కాబట్టి నా పిఏగా అపాయింట్ చేస్తున్నాను. ఫాలోవింగ్. చూడమ్మా అరుణ, నిన్ను పొగుడుతున్నాను కాదు, మన పత్రిక అభివృద్ధి చెందడానికి కారణం నువ్వు ప్రజా సమస్యలపై రాస్తున్న శీర్షికలు, వెలుగులోకి తెస్తున్న నిజాలు. ఇదంతా నా ప్రతిభే కాదు సార్, మీరిచ్చిన ప్రోత్సాహం కూడా కారణం. నా ప్రోత్సాహమే కాదమ్మా, నీ కృషి కూడా ఉంది. నీ ప్రతిభకు గీటురాయిగా ఒక ముఖ్యమైన పని అప్పగిస్తున్నాను. ఇక్కడి సెంట్రల్ జైల్లో రవివర్మ అనే హంతకుడు ఉన్నాడు. అతను మామూలు హంతకుడు కాదు, తన భార్యను దారుణంగా హత్య చేశాడు. ఆ నేరం రుజువై త్వరలో అతన్ని ఉరితీయబోతున్నారు. కానీ ఇప్పటి వరకు అతను కోర్టులో గానీ పోలీసులతో గానీ తను చేసిన ఈ హత్య గురించి ఏమీ చెప్పలేదు. ఇంతవరకు ఈ విషయం ఏ పత్రిక పట్టించుకోలేదు. నేను జైలు అధికారులకు ఫోన్ చేసి నిన్నక్కడికి పంపిస్తున్నానని, నీకు అతనితో ఇంటర్వ్యూ ఏర్పాటు చేయమని చెప్పాను. ఎంట్రీ పాస్ కూడా తెప్పించాను. నువ్వు అతన్ని కలుసుకుని ఏమాత్రం ఆరా తీయగలిగినా మన పత్రిక పేరు యావత్ భారతదేశంలో మారుమోగుతుంది. ఏమా, అంత భయంకరమైన హంతకుణ్ణి ఇంటర్వ్యూ చేయడానికి భయపడుతున్నావా? లేదు సార్, ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను. వెరీ గుడ్, నువ్వు సాధిస్తావని పూర్తిగా నమ్ముతున్నా. గుడ్ మార్నింగ్ సార్. రావయ్యా రా, సెంట్రల్ జైల్లో రవివర్మ అనే ఖైదీని ఇంటర్వ్యూ చేయడానికి అరుణ వెళ్తోంది, నువ్వు కూడా. నో సార్, కుదరదు. నాకు ఈ రోజు నుంచి క్రికెట్ మ్యాచ్ కవరేజ్ ఉంది. రేపో మాపో ఉరి తీయబడేవాడి ఫోటోలు తీయడం కంటే రాకెట్ స్పీడ్ లో వెళ్లే క్రికెట్ బాల్ ని కరెక్ట్ ఫ్రేమ్ లో క్లిక్ చేయడం నా ఆర్ట్. యు నో వై? ఫాస్ట్ ఇస్ మై టేస్ట్. అంత ఫాస్ట్ అయితే వేస్ట్ అయిపోతావయ్యా. సరే, నువ్వు వెళ్ళి క్రికెట్ కవరేజ్ చూడు, నేను వేరే ఏర్పాటు చేస్తాను. బాయ్ సార్. ఇగో అమ్మా ఎంట్రీ పాస్. నువ్వు బయలుదేరు, నేను వేరే ఫోటోగ్రాఫర్ని ఏర్పాటు చేస్తాను. నమస్కారం అండి, ఐ యామ్ అరుణ. ఎస్ ఎస్ ఐ నో, మీ ఎడిటర్ గారు ఫోన్ చేసి చెప్పారు మీరు వస్తున్నారని, కూర్చోండి. థ్యాంక్ యూ.
ఇప్పుడు మీరు ఎలాంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేయబోతున్నారో బహుశా మీకు తెలియదు అనుకుంటాను. కొన్ని నెలలుగా ప్రయత్నించినా మేము అతనితో ఒక్క మాటైనా మాట్లాడించలేకపోయాం. మీ ఎడిటర్ గారి నమ్మకం ఏంటో నాకు తెలియదు, అడిగారు గనక కాదనలేక పర్మిషన్ ఇచ్చాం. కమ్ ఆన్, యు కెన్ సీ ద జైల్. చూడండి, జైలు అంటే నరకమని, ఖైదీలను మేము హింసిస్తామని, వాళ్ల పట్ల రాక్షసులుగా ప్రవర్తిస్తామని లోకంలో అపోహ ఉంది. బట్ ఐఎమ్ సారీ, ఇట్స్ నాట్ ట్రూ. ఖైదీలను మార్చడానికి మేము ఎంతగానో ప్రయత్నిస్తాం, వాళ్లకు చదువులు చెప్పిస్తాం, ఏదో ఒక వృత్తి విద్య కూడా నేర్పించి వాళ్లకు జీవితం మీద ఆశ కలిగేలా చేస్తాం. కానీ విడుదలై వెళ్ళాక సంఘంలో వాళ్ల ప్రవర్తనకు బాధ్యత వహించవలసింది మేం కాదు. దానికి అనేక పరిస్థితులు కారణం కావచ్చు. ఇదే ఉరితీసే స్థలం. ఉరితీసే ముందు నేరస్తుని ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ పరీక్ష చేస్తాడు. అతని బరువును బట్టి ఉరితాడు తయారు చేస్తాం. మెడకు ఉరితాడు తగిలించాక ఈ లీవర్ తాగితే ఈ పలక తొలగిపోతుంది. అతడు ఆ ఉరితాడుకు వేలాడుతూ కొన్ని క్షణాల పాటు గిలగిల్లాడి చనిపోతాడు. ఉరితీయబడ్డ వ్యక్తి చనిపోయాడని నిర్ధారణ చేస్తూ డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఆ తర్వాత వాళ్ళ బంధువులు ఎవరైనా వస్తే ఆ శవాన్ని వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. నౌ యు ఆర్ గోయింగ్ టు సీ ద క్రిమినల్స్. నువ్వు వెళ్ళి ఖైదీ రవివర్మను తనకు కావలసిన వాళ్ళు ఎవరో చూడడానికి వచ్చారని చెప్పి వెంటనే తీసుకురా. మిస్ అరుణ, ఓ చిన్న పాయింట్, మీరు ప్రెస్ రిపోర్టర్ అని అతనికి ఏమాత్రం తెలిసినా మీరు వచ్చిన పని విఫలమవుతుంది. బీ కాషస్. నీకోసం మీ బంధువులు ఎవరో వచ్చారు. లే, రవివర్మను తీసుకొస్తున్నారు. నన్ను చూడటానికి వచ్చింది మీరేనా? మీరు నాకు తెలిసిన బంధువులు కారు? విజయ్ తరపు బంధువులా? నేనెవరికీ బంధువుని కాను. కొన్ని నిజాలు అడిగి తెలుసుకుందామని వచ్చాను. మీరు ప్రెస్ రిపోర్టర్ అనుకుంటాను. నన్ను చూడ్డానికి నా వాళ్ళెవరో వచ్చారని చెప్తే చూడ్డానికి వచ్చాను. అబద్ధం చెప్పి రప్పించిన మీరు నిజమేం తెలుసుకుంటారు. విజయ్ని ఎందుకు హత్య చేశావు చెప్పు. ఎందుకు హత్య చేశావు? నేను ముందుగానే చెప్పాను, మీరు ప్రెస్ రిపోర్టర్ అని తెలిస్తే మీతో మాట్లాడండి. ఎనీవే, ఇప్పుడు నా వల్ల మీకు ఏం సహాయం కావాలన్నా చేస్తాను. మీ దగ్గర ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఏమైనా ఉంటే ఇవ్వగలరా? ఓకే, ఇదిగో అతనికి సంబంధించిన ఫైల్. చూడండి, ఇందులో మీకు కావాల్సిన వివరాలు ఉంటాయని నేను అనుకోను. అయినా యు కెన్ గో త్రూ ఇట్. చూడండి, మరో విషయం, అతని ఒంటి మీద ఉన్న గాయాలు మీరు చూసే ఉంటారు. వాటి సంగతి మీ పత్రికలో రాకుండా చూడండి. అతనికి బ్రతకాలని ఆశ ఉన్నట్లేదు, కానీ ఎందుకో 2 సార్లు జైలు నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించాడు. ఆ ప్రయత్నాన్ని ఆపడానికి మేము అప్రయత్నంగా గాయపరచాల్సి వచ్చింది. చేసిన ఆ నరరూప రాక్షసుల చరిత్ర, ఆ జైలు 4 కోడల మధ్య సమాధి కావడానికి వీల్లేదు. లోకానికి తెలియాలి.
మరణించినా చావని సత్యం. భార్యను హత్య చేసిన రవివర్మ యథార్థ గాథ. రవివర్మ ఒక మోడల్ అడ్వర్టైజింగ్ కంపెనీ ప్రొపరేటర్. కాస్త అందంగా కనిపించిన అమ్మాయిల్ని ఏదో విధంగా వలలో వేసుకుని మోడలింగ్ చేయించి ఆ డిజైన్స్ పెద్ద పెద్ద కంపెనీలకు అమ్మి డబ్బు చేసుకోవడం అతని వృత్తి. ఒకనాడు ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ లో విజయం చూశాడు. నాట్యమని అభినయ వేదం భరతమని నవరసభరితం నాట్యమని అభినయ వేదం భరతమని చాటినవి నవరసభరితం నాట్యమని అభినయ వేదం భరతమని మీ నాట్యం గురించి ప్రత్యేకంగా అభినందించక్కర్లేదు, ఎందుకంటే వందలాది ప్రజల కరతాళ ధ్వనులే రుజువు చేశాయి. ఇకపోతే నేను ఒక పిచ్చి కళాభిమాన్ని. చిత్రకళ, శిల్పకళ, నాట్యకళ, గానకళ, ఏ కళైనా పరవశించిపోతాను. ఎక్కడ ఏమాత్రం అందం కనిపించినా మైమరిచిపోతాను. అఫ్కోర్స్ అది నా వీక్నెస్ కావచ్చు. భలేవారే, కళాభిమానం వీక్నెస్ ఎందుకు అవుతుంది? అదే కళాహృదయ లక్షణం. ఓ, థ్యాంక్ యూ. మీరు నన్ను కరెక్ట్గా అర్థం చేసుకున్నారు. నాలో ఉన్న కళాదాహాన్ని తృప్తిపరచుకోవడానికి నేను ఒక మోడలింగ్ కంపెనీ స్టార్ట్ చేశాను. మోడలింగా? ఎందుకలా ఆశ్చర్యపోతున్నారు? మోడలింగ్ కూడా ఒక ఆర్టేగా? ఇక నేను వచ్చిన విషయం ఏమిటంటే, మీరు మా కంపెనీలో మోడల్ గర్ల్గా పనిచేస్తారే, అది మీకు ఇష్టమైతేనే. క్షమించండి, నాకు అలాంటివి నచ్చు. ఏదో ఉద్యోగం చేస్తూ హాబీగా డాన్స్ చేస్తున్నాను. మీరు ఉద్యోగం చేసి సంపాదించే దానికంటే మోడలింగ్ చేసి ఎక్కువ సంపాదించచ్చు. నాకు అలాంటి ఆశ లేదు.
ఓ ఇట్స్ ఆల్ రైట్ మిమ్మల్ని బలవంత పెట్టదలుచుకోలేదు అయినా నా ఆఫర్ గురించి మరోసారి ఆలోచించండి వస్తాను బాయ్ Seems to be a tough case. Let's see. మీ కోసం ఎవరు వచ్చారు మేడం? ఎవరు? తెలీదు. వస్తున్నా. మీరా? హలో. ఏమిటి మళ్ళీ వచ్చారు? నా ఆఫర్ గురించి మీరు ఏం ఆలోచించుకున్నారో తెలుసుకుందామని. నాకు ఇష్టం లేదని ఆ రోజే చెప్పాను కదండి. ఆఫ్ కోర్స్, కానీ అవకాశాలు ఎప్పుడు రావు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళే సమర్థులు అనిపించుకుంటారు. పైగా ఆదాయం కూడా ఎక్కువ. నాకు అలాంటి ఆశలు లేవు. ఆల్ రైట్, కానీ ఏ అవసరం ఏర్పడినా ఏ ఆపద కలిగినా ఆదుకునేవాణ్ణి నేనున్నానని గుర్తు చేసేందుకు ఈ కార్డు మీ దగ్గర ఉంచండి ప్లీజ్. ఓకే బాయ్. హలో, రవి వర్మ స్పీక్. ఓ రవి, హౌ ఆర్ యు? ఎవరు? విజయ, మా ఆఫీసులోనే పనిచేస్తుంది. మేడం, మేనేజర్ గారు రమ్మంటున్నారు. వస్తున్నా. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్ కమ్ ఇన్. ఇది చాలా ముఖ్యమైన లెటర్, ఒకసారి చదువుకుని టైప్ చేయి. ఉద్యోగం పోయినందుకే ఇంత బాధపడుతున్నావు? ఉద్యోగం పోయినందుకు కాదు శాంతే, కనీసం కారణం కూడా ఏమిటో చెప్పకుండా తీసేశారు. సరే, జరిగింది ఏదో జరిగింది, ఈ మాత్రం ఉద్యోగం మరొకటి దొరకపోతుందా? దొరకదని కాదు శాంతే, ఎన్ని రోజులు ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగితే ఉద్యోగం దొరికిందో నీకు తెలియదు. ఇప్పుడు మళ్ళీ వేరే ఉద్యోగం దొరకాలంటే మరెంతకాలం పడుతుందో. ఈలోగా నా చెల్లెల చదువు, నా హాస్టల్ ఖర్చులు, ఇవన్నీ ఆలోచిస్తుంటే ఏం చెయ్యాలో నాకు తోచడం లేదు. నన్ను పరాయిదాన్ని చేసి మాట్లాడకు విజయ, చెల్లెల విషయాన్ని నేను చూసుకుంటాను. ఇక నువ్వు మాత్రం ఈ హాస్టల్లో ఉండాల్సిన అవసరం ఏమిటి? ప్రస్తుతం నేనొక్కదాన్నే ఉంటున్నాను. నాకు చేదుడు వాదుడుగా నువ్వు కూడా మా ఇంట్లోనే ఉండగా. వద్దు శాంతే, అమ్మా నాన్నని పోగొట్టుకుని ఒంటరిగా బ్రతుకుతున్న మాకు ఇప్పటికే నువ్వెంతో సహాయం చేశావు. ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అమ్మగారు, విజయమ్మగారు మీకు ఫోన్ వచ్చిందమ్మా. హలో. హలో, నేను రవివర్మని, మీ శ్రేయోభిలాషిని. చెప్పండి. మీ ఆఫీస్కి వెళ్తే మీకు జరిగిన అన్యాయం గురించి తెలిసి సానుభూతి తెలియచేద్దామని ఫోన్ చేశాను. ఐఎమ్ రియలీ వెరీ సారీ ఫర్ దాట్. ఇట్స్ ఆల్ రైట్. అదిగో చూసారా, మీ గొంతే చెప్తుంది మీరు చాలా నిరాశపడిపోయారని. ఆఫ్టర్ ఆల్, 800 ఉద్యోగం పోయినంత మాత్రాన మీరంతగా బాధపడక్కర్లేదు. మీకు 8,000 సంపాదించే మార్గం నేను చూపిస్తాను. మీ శ్రేయోభిలాష్గా చెప్తున్నాను, మరోసారి ఆలోచించండి. మరో మాట, ఆపదలో ఉన్నారని మిమ్మల్ని కార్నర్ చేయడం నా ఉద్దేశం కాదు. ఇప్పటికీ ఎప్పటికీ నా ఆఫర్ ఆఫర్గానే ఉంటుంది మీకోసం. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎవరిదే ఫోను? రవి వర్మని, ఒక మోడలింగ్ కంపెనీ ప్రొప్రైటర్. చాలాసార్లు నన్ను మోడల్గా పనిచేయమని అడిగాడు, కానీ నేను ఒప్పుకోలేదు. ఇప్పుడు నా పరిస్థితి ఎలా తెలిసిందో కానీ ఫోన్ చేసి మళ్ళీ అడుగుతున్నాడు. ఈ విషయంలో నీ సలహా ఏమిటి? వృత్తుల గౌరవం చేసే వ్యక్తులపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో నువ్వే బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో. మోడలింగ్ చేయడానికే నిర్ణయించుకున్నాను.
మార్వెలస్ డిజైన్ చాలా బాగుంది థ్యాంక్ యూ జనరల్ గా మోడలింగ్ కంపెనీలకి బాంబే చాలా ఫేమస్ వాటి తలదండెట్టుగా ఉంది మీ కంపెనీ థ్యాంక్ యూ మోడల్ గర్ల్స్ అందరిలోకి మీ న్యూ ఫైన్ విజయ సింప్లీ సూపర్ మీ కంపెనీ అభివృద్ధికి ఆమె ఒక్కతే చాలు అది మీ అభిప్రాయం నిజానికి ఆమె అభివృద్ధికి మా కంపెనీయే కారణం కావచ్చు కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు ఎవరు ఎంత ఎదిగిపోతారో ఊహించలేం వ్యాపార దృష్టితో చెప్తున్నాను మీరు ఆమెను గ్రిప్ లో పెట్టుకోవడం మంచిది ఏదో మాట్లాడాలన్నారో ఏం లేదు నా అనుకున్న వాళ్లతో చెప్పుకుంటే గుండెల్లో బరువు మనసులో బాధ కాస్త తగ్గుతుందని నీకు బాధ ఏమిటండి ఏ నేను మనిషిని కానా అయ్యో అది కాదండి ఇప్పుడు మీకేం తక్కువైందని యూఆర్ కరెక్ట్ నాకేం తక్కువ ఆస్తుంది ఐశ్వర్యం ఉంది కానీ ఇంటికి వెళ్తే నా కోసం ఎదురుచూసే ఒక తోడు లేదు ఎందుకంత బాధపడతారో మీరు కోరుకునే కోటి మంది వచ్చి నన్ను చూసి నా ఆస్తిని చూసి పెళ్లి చేసుకుంటారంట బట్ నాకు కావాల్సింది అలాంటి వాళ్ళు కాదు విజయ నన్ను ప్రేమించేవాళ్ళు నన్ను అర్థం చేసుకునేవాళ్ళు విజయ నువ్వు మొదట మోడల్ గర్ల్ గా వచ్చినా మెల్లమెల్లగా నా హృదయంలో చోటు చేసుకున్నావు నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను నా జీవిత భాగస్వామిగా చేసుకోవాలనుకుంటున్నాను నా హృదయం నీ ముందుంచాను బాగా ఆలోచించి నీ నిర్ణయం చెప్పు ప్రేమైన చెల్లాయికి ఆశీస్సులు చాలా సంతోషం నీకు అంతకన్నా సంతోషకరమైన వార్త ఒకటి చెప్పాలి వీలైనంత త్వరలో రా ఇట్లు నీ అక్క విజయ అక్క నాతో ఏదో మాట్లాడాలన్నా ఏమిటిది అరుణ నా జీవితంలో అతి ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోయే ముందు నా చెల్లివి ఆత్మీయురాలివైన నిన్ను ఒక సలహా అడుగుదామని ఇక్కడ పిలిపించాను ఏ విషయాలు అక్క నా పెళ్లి విషయం నేను పనిచేస్తున్న మోడలింగ్ కంపెనీ ప్రొప్రైటర్ రవివర్మ గారు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు మరి నీ నిర్ణయం ఏమిటి ఒక మోడల్ గర్ల్ గా పరిచయం అయిన నేను ఆయన ఇవ్వదలుచుకున్న స్థానం తెలుసుకున్నాక నేను కాదనలేకపోతున్నా అన్నీ తెలిసిన దానివి నువ్వే నిర్ణయం తీసుకున్నా ఆలోచించే తీసుకుంటావనే నమ్మకం నాకుంది అయితే మేమెవరం లేకుండానే నువ్వు పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అదేమిటి మీరెవరు లేకుండానా అవునక్క శాంతకేమో లండన్ వెళ్ళింది నేనేమో ఢిల్లీలో అప్లై చేసిన జర్నలిజం కోర్సులో అర్జెంట్ గా వెళ్ళి జాయిన్ కావాలి అయితే అక్క నాకు ప్రామిస్ చేయాలి ఏమిటి నేను తిరిగి వచ్చేసరికి మీరిద్దరూ ఒక బుల్లి రవివర్మని బుల్లి విజయ్ని నాకు ఇవ్వాలి ఓకే
తీసుకోండి. ఏమిటి ఇంకా ఎలా ఉన్నావు? ఇక్కడ నువ్వు పూజలు పునస్కారాలను కూర్చుంటేలా, అక్కడ 10 గంటలకు నీతో ఇంపార్టెంట్ మోడల్ ఒకటి తీయాలి. త్వరగా రెడీగా. నాతో మోడలింగా? ఇప్పుడు నేను మీ భార్యనండి. భార్య అయితే మోడలింగ్ చేయకూడదని రూల్ ఉందా? ఇది వరకు నా దగ్గర మోడల్ గా పనిచేసిన వాళ్ళందరూ కూడా ఎవరో ఒకరి భార్యలే. అది కాదండి నా ఉద్దేశం. మరి ఏమిటి నీ ఉద్దేశం? కంపెనీ మూసేసి నీతో కులుపుతూ కూర్చోవాలనే? పని పాట మానేసి భర్తతో తిరగాలని ఏ భార్య కోరుకోదండి. మీ దీపంలా, మీ కంటి వెలుగులా మసులుకోవాలన్నదే నా ఆశ. ఈ వెధవ సెంటిమెంట్స్ మానేసి త్వరగా రెడీ అవ్వు, 10 నిమిషాల్లో బయలుదేరాలి. ఓహ్, బ్యూటిఫుల్ డిజైన్ రవివర్మ గారు. మిమ్మల్ని ఎలా అభినందించాలో నాకు తెలియడం లేదు. దేనికండి? ఇలాంటి డిజైన్స్ కి మీ భార్యను మోడల్ గా ఉపయోగిస్తున్నారంటే అది మీ కళా హృదయాన్ని తెలుపుతుంది. యు ఆర్ రియల్లీ గ్రేట్. ఆఫ్ కోర్స్, ఒక రకంగా గ్రేటే, కానీ చాలా మంది కళను కళగా చూడలేరు. భార్యాభర్తల మధ్య ఆ మాత్రం అండర్స్టాండింగ్ లేకపోతే అది దాంపత్యమే కాదు. మీరెళ్ళి మీ పనులు చూసుకోండి, సాయంత్రానికల్లా మీ డిజైన్ రెడీ. అలాగే సార్. థ్యాంక్ యూ. యువర్ వెల్కమ్. సార్, అమ్మగారు రెడీయా? లేదండి, అమ్మగారు ఆ డ్రెస్ వేసుకొని అంటున్నారు. ఏంటి వేసుకొని అంటుందా? ఏంటి డ్రెస్ వేసుకొని అన్నావట? అవును. కారణం? అసలు ఇది డ్రెస్ ఏనా? ఎంత అసహ్యంగా ఉంది. ఇది నాకు వేసి 10 మందిలో ప్రదర్శించడానికి మీ మనసులో అంగీకరించింది? ఏయ్, ఈ డ్రెస్ వేసుకుంటావా లేదా? వేసుకోను. ఏవండి భార్యామణి గారు, ఆఫ్టర్ ఆల్ ఒక తాళిబొట్టు కట్టగానే పెద్ద పతివ్రత శిరోమణిగా మారిపోయావా? ఇన్నాళ్ళు బ్రతుకు తెరువు కోసం బజార్లో పెట్టిన అందాన్ని ఈ రోజు భార్యనే ముసుగులో దాచుకోవాలనుకుంటున్నావా? ఈ పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర పనికిరావు. అసలు నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానో తెలుసా? కేవలం వ్యాపారం కోసం. అన్యాయంగా మాట్లాడకండి. ఆ రోజు మీరేం చెప్పారు? నా దగ్గర కావలసినంత డబ్బు ఉంది, ఆప్యాయంగా పలకరించే మనిషి లేడు, ఓదార్చి లాలించే తోడు లేదు, అందుకే నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను అని అన్నారా లేదా? అన్నాను. నిన్ను మోడలింగ్ కి తీసుకురావడానికే నా తలప్రాణం తోకొచ్చింది. అలాంటి దారి భార్యను చేసుకోవాలంటే ఎన్ని అబద్ధాలు అడాలో అన్ని ఆడాను, పెళ్లి చేసుకున్నాను. ఎందుకు? నువ్వు కమ్మని వంట చేసి పెడతావని, ఏడాదికో బిడ్డలు కట్టావని కాదు, డబ్బు 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 సంపాదించడానికి. ఇంకా ఎందుకండి డబ్బు? కావలసినంత ఉంది. హాయిగా ఇద్దరం భార్యాభర్తలుగా కాపురం చేసుకోకుండా ఇలా నన్ను నడివీధిలోకి లాగడం దేనికండి? డబ్బు లేనప్పుడు మోడలింగ్ మంచి ఉద్యోగంలా కనిపించింది, ఇప్పుడు డబ్బులు సంపాదించే మగాడు దొరికేసరికి నీచమైన వృత్తిలా కనిపిస్తోందా? ఆఖరిసారిగా చెప్తున్నాను, మొదట మోడల్ గర్ల్వి, ఆ తర్వాతే నా భార్యవి. మొదట్లో ఒప్పుకున్న పని సక్రమంగా చేసావా సరి, లేదా నేను కట్టిన తాళి తెంచేయడానికి ఎంతోసేపు పట్టదు. మైండ్ ఇట్, బట్ స్టిల్ ఐ గివ్ యు టైం, బాగా ఆలోచించుకో. ఆ విధంగా విజయ రవివర్మల మధ్య ఏర్పడిన కలతలు చిలికి చిలికి పెద్ద గాలివానైంది. కొన్ని రోజుల పాటు రవివర్మ ఇంటికి వచ్చేవాడు కాదు, వచ్చినా తాగొచ్చేవాడు. విజయకాయల్లో ఒక నరకమైపోయింది. ప్రతిరోజు ఆమెను ఏదో ఒక సాకుతో హింసించేవాడు. నరకంలో ఉండేవాళ్లకు కూడా దేవుడు వరాలిస్తాడు కాబోలు. వచ్చేసారా? నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నా. ఫోన్ చేద్దాం అనుకుంటున్నారంటే ఏదో విశేషం ఉందన్నమాట. ఏమిటి, శ్రీమతి గారి మొహంలో ఎన్నడూ లేని సంబరం కనబడుతోంది. మనసు మార్చుకుని మళ్ళీ మోడలింగ్ చేద్దామని నిర్ణయించుకున్నారా? అబ్బే, అది కాదండి. మరే, మీరు తండ్రి కాబోతున్నారా? వావ్, థాంక్స్ డార్లింగ్, ఎంత సంతోషమైన విషయం చెప్పావు.
కడుపుతో ఉన్న వాళ్లకు ఏవో కోరికలు కలుగుతుంటాయట. చెప్పు, ఊటీ వెళ్దామా, కొడైకెనాల్ వెళ్దామా, లేదు కాశ్మీర్ వెళ్దామా? కానీ వెళ్ళడానికి ముందు ఒక్క విషయం మాత్రం ఖాయం చేసుకు వెళ్ళాలి. ఏమిటండి అది? ఇంతకీ ఆ పుట్టబోయే బిడ్డకు తండ్రెవరు? ఏమిటి మీరు అనేది? ఎందుకంత కంగారు పడుతున్నావు? పుట్టబోయే బిడ్డకు తండ్రెవరని అడిగాను, నేనేం చెప్పలేవా? ఆల్ రైట్, నేనే. ఆ బిడ్డకు నేనే తండ్రి అని చెప్పుకోవడంలో నాకు ఏ విధమైన అభ్యంతరమూ లేదు. కానీ ఒక బిడ్డ తల్లికి భర్తగా ఉండటానికి నేనేమాత్రం అంగీకరించను. ఏమిటండి మీ ఉద్దేశం? నా ఉద్దేశం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒక్కటే, నా కంపెనీ పైకి రావాలి, నేను లక్షల లక్షలు సంపాదించాలి. ఇప్పటికే నువ్వు మోడల్గా పనిచేయడానికి అంగీకరించడం లేదు. ఇంకా బిడ్డ తల్లి అయిన తర్వాత అసలు పనికిరావు. పనికిరాని వస్తువు నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. గెట్ అవుట్! ఇలా అన్యాయంగా మాట్లాడకండి. నేను మిమ్మల్ని నమ్మి మీ కష్ట సుఖాలు పంచుకున్నామని మీ భార్యనయ్యాను. ఇప్పుడు నేను మీకు అనవసరమైన వస్తువునైనా? ఈ ప్రపంచంలో నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు? ఈ స్థితిలో నన్ను బయటకు తరిమేస్తే ఎక్కడికి వెళ్తాను? నువ్వెక్కడికి వెళ్తావో నాకు అనవసరం. ఈ కన్నీళ్లకు సెంటిమెంట్స్ కు కరిగిపోయే మనిషిని కాదు. ఏమండి, దయచేసి అంత మాట్లాడకండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఆఖరిసారిగా చెప్తాను, మర్యాదగా బయటకి. జాగ్రత్త. ఆ విధంగా అమానుషంగా గర్భవతి అనే దయాదాక్షిణ్యాలు లేకుండా ఆమెను ఇంటి నుండి తరిమేశాడు. దిక్కుతోచని స్థితిలో ఉన్న విజయ్కు డాక్టర్ శాంతి ఆశ్రయమిచ్చింది. ఆ తర్వాత రవివర్మ దుర్బుద్ధితో విడాకులు ఇవ్వవలసిందిగా కోర్టులో దావా వేశాడు. హలో లాయర్ గారు. హలో, రండి కూర్చోండి. మిస్టర్ రవివర్మ, మీ మిస్సెస్ విజయ విడాకులకు ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. ఆవిడ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నాకు అనవసరం. విడాకులు కోరింది నేను. సారీ వర్మ గారు, మీకు లా గురించి పెద్దగా తెలిసినట్లు విడాకులు అనే ఉభయల అంగీకారం మీద జరగాలి. అంతేకాకుండా దానికి బలవత్తరమైన కారణాలు చూపించాలి. చెప్పాను కదండి, ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ నాది కాదని. అందుకు సాక్ష్యం ఏది చూపించలేకపోయారు కదా. నా మనస్సే దానికి సాక్ష్యం. లాభం లేదు వర్మ గారు, ఎంత మొండిగా వాదించినా ఈ కేసు గెలవడం కష్టం, విడాకులు రావటం అసంభవం. అయితే ఆవిడే గెలుస్తుందంటారా? ఎలా గెలుస్తుందో చూస్తాను. రండి, మీరెప్పటికైనా మీ మనసు మార్చుకుని నా కోసం కాకపోయినా నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డ కోసమైనా వస్తారని నాకు తెలుసు. రండి. నేనొచ్చింది నీకోసం కాదు, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం అంతకన్నా కాదు. విడాకులు ఇవ్వడానికి నువ్వు ఒప్పుకోలేదంటే దాని వెనక పెద్ద ప్లానే వేసుంటావు. బిడ్డను కని ఆ బిడ్డ సాకుతో నా ఆస్తిలో సగభాగాన్ని కొట్టేయాలనుకుంటున్నావు కదూ. కానీ విడాకులు ఇవ్వడానికి కోర్టే అక్కర్లేదు. నీకు శాశ్వతంగా విడాకులు ఇవ్వడానికి నేనే వచ్చాను. లోకమంతా ముఖాన ఉమ్మేసే పరిస్థితుల్లో కోర్టులో నిలబడ్డ రవివర్మ ఏమీ మాట్లాడలేకపోయాడు. నేరం రుజువైంది, అతనికి ఉరిశిక్ష పడింది. మిమ్మల్ని అందరినీ ఇక్కడ సమావేశపరచడానికి కారణం అరుణని అభినందించడానికే. అమ్మా అరుణ, నిన్ను అభినందించడానికి మాటలు చాలడం లేదమ్మా. మన ప్రజారాజ్యం పత్రిక అమ్మకం పెరగడం మాటటుంచి నువ్వు రాసిన రవివర్మ యథార్థగాథను చదివిన లక్షలాది పాఠకులు, ముఖ్యంగా స్త్రీలు రాసిన ఉత్తరాలు ప్రచురిస్తే అదే ఒక పెద్ద గ్రంథం అయ్యేట్టుగా ఉంది. కడివేడు పాలల్లో ఒక ఉప్పురాయన్నట్టు ఒక ప్రత్యేకమైన ఉత్తరం వచ్చింది. అది రవివర్మ రాసింది ప్రజారాజ్యం ఎడిటర్ గారికి. మీ విలేఖరి రాసిన రవివర్మ యథార్థగాథ చాలా బాగుంది. ఆమె కల్పనా చాతుర్యాన్ని ఎంతో మెచ్చుకోవాలి. ఇంత మంచి కథను కల్పించిన ఆమె కథలో ఉన్న ఒక విలన్ పాత్రను మర్చిపోయింది. ఆ విలన్ పాత్రను ఆమె ఊహించగలిగి ఉంటే ఈ కథ ఒక కొత్త మలుపు తిరిగి ఉండేది. ఈ విషయం ఆమెకు తెలియజేయడానికే ఈ ఉత్తరం రాస్తున్నాను. ఇట్లు రవివర్మ. ఆ కథ కథనే విలన్. తను చేసిన నేరాన్ని సమర్థించుకోవడానికే ఈ ఉత్తరం రాశా. ఏదేమైనా రవివర్మ మన పత్రికకు మంచి కథ అందించాడు. అతన్ని రేపు మాపు ఉరిదీయబోతున్నారు.
మనందరి తరఫున అతనికి సానుభూతి తెలియజేస్తున్నాను. మిస్టర్ రవివర్మ, ఆనవాయితీ ప్రకారం అడుగుతున్నా, మీ చివరి కోరిక ఏమిటి? నా ఆఖరి వీలునామా రాయడానికి స్టాంప్ పేపర్ కావాలి. ఓకే, ఐ విల్ అరేంజ్. రవివర్మ స్పృహతో పడిపోయాడు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అతను వెంటనే వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి సార్. అయితే వెంటనే తీసుకెళ్ళండి. ఓకే సార్. హలో, ఎవరు? అరుణ, నేనమ్మా, ఎడిటర్ రామూర్తిని మాట్లాడుతున్నాను. నువ్వు ఇంటర్వ్యూ చేసిన రవివర్మ జైలు నుంచి తప్పించుకున్నట్ట. అతని కథ పత్రికలో రాశావనే కక్షతో అతను నిన్ను వెతుక్కుంటూ రావచ్చు. జాగ్రత్త, తలుపులు జాగ్రత్తగా వేసుకుని పడుకోండి. అలాగే ఉంటాను. ఎవరి ఫోను? మా ఎడిటర్ గారు రవివర్మ జైలు నుంచి తప్పించుకున్నట్ట. అంత కూడా రవివర్మ జైలు నుంచి తప్పించుకున్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లో మేము అతను షూట్ చేశాం. అతను గాయపడి ఈ వైపే వచ్చాడు. మీరేమైనా చూసారా? లేదు సార్. ఒకవేళ ఇటువైపు వస్తే వెంటనే మాకు తెలియజేయండి. బీ కేర్ఫుల్. గుడ్ నైట్.
నువ్వు చేస్తున్న పని. నన్ను చంపడానికి వచ్చిన వాడికి నువ్వు ట్రీట్మెంట్ ఇస్తున్నావా? అరుణ, ఇతని పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. డాక్టర్ గారు నా ఉట్టి ధర్మాన్ని నెరవేరుస్తున్నాను. వాడికి స్పృహొచ్చాక మనల్ని ఏం చేస్తాడో నీకేం తెలుసు. రోగిష్టైనా శత్రు అయినా హంతకుడైనా సరే నా డ్యూటీ నేను చేస్తాను, అది నా బాధ్యత. స్పృహొచ్చేదాకా వెయిట్ చేయి. వీడికి స్పృహొచ్చేలోగా నేనే పోలీసులకు ఫోన్ చేస్తాను. అంతకుడంటే నీకెందుకు సానుభూతి? అతనిలో హృదయం కరుణ ఉన్నాయి కనుక. అతనిలో హృదయం కరుణ? వాడు నా అక్కను చంపిన మృగం. నువ్వు కూడా నాకు విరోధివైపోయావా? నీకెవ్వరూ విరోధి కాదు. ఇది చదివి చూడు. రవివర్మనైన నేను నాకు సంబంధించిన యావదాస్తిని స్వర్గస్థురాలైన నా భార్య చెల్లెలు కుమారి అరుణకు చెందాలని ఈ వీలునామా రాయడమైనది. అతనికి చాలా సీరియస్ గా ఉంది, హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్స్ తీసుకొస్తాను. ఒక నేరస్తుడికి రక్షణ ఇవ్వడం చట్ట ప్రకారం నేరం. ఈ విషయం బయటికి తెలిస్తే మనమే జైలుకి వెళ్ళాలి. అయితే ఇప్పుడు ఏం చేయాలంటావు? పోలీసులకు తెలియచేస్తే వాళ్లే తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. ఆ తర్వాత అతన్ని ఉరితీస్తారు. అది నీకు సంతోషమా? అతని వీలునామా చదివిన తర్వాత కూడా నీకు అభిమానం కలగడం లేదా? అతను ఆత్మవారికి కావాలి. నా అక్కను చంపి దయతో నష్టపరిహారం ఇస్తున్నాడా? నాకు అతన్ని ఉరితీయడమే కావాలి. సాక్షులు అతన్ని దోషంటే మనం మనస్సాక్షి ఉన్న వాళ్ళు నమ్మటమేనా? ఒకవేళ అతను నిరపరాధి ఉంటే అతన్ని పట్టించినందుకు మనం జీవితాంతం కుమిలిపోవాల్సి ఉంటుంది. విజయ రవివర్మల కాపురం గురించి నాకు కొంతవరకు తెలుసు. రవి, మిస్టర్ రవి, రవి. అంతే, ఇప్పుడు నేను ఎక్కడున్నానా? మా ఇంట్లోనే ఉన్నారు. నా దగ్గర వీలునామా ఉండాలి. జాగ్రత్తగానే ఉంచాను. నన్ను ఎందుకు ఇలా కట్టిపడేశారు? ప్లీజ్ కట్టిప్పండి, ప్లీజ్. శాంతి, ముందు అతనికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి నిద్రపుచ్చుతావా లేదా నన్ను పోలీసులకు ఫోన్ చేయమంటావా? నా గురించి రాసిన ప్రెస్ రిపోర్ట్ మీరే కదా, మీరు చాలా అపోహలో ఉన్నారా? శాంతి, ముందతని మత్తు ఇంజక్షన్ ఇస్తావా లేదా? శాంతి ప్లీజ్, నా లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి. శాంతి ప్లీజ్ ప్లీజ్ శాంతి, వద్దు ప్లీజ్, వద్దు శాంతి, నా మాట విను, వద్దు ప్లీజ్ శాంతి, వద్దు, నాకు మత్తు వద్దు. శాంతి శాంతి ప్లీజ్, నా మాట విను ప్లీజ్, వద్దు వద్దు ప్లీజ్ డాక్టర్.
గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. శాంతి గారు, నాకు చిన్న సహాయం చేసి పెడతారా? ఏంటి? ఒక ఉత్తరం రాసి పెట్టాలి. ఓ, దానికి? చెప్పండి. ప్రియమైన అరుణకి, నేను నిన్నెప్పుడూ చూడలేదు. మీ అక్కయ్య నీ గురించి చాలాసార్లు చెప్తుండేది. ప్రస్తుతం ఈ ప్రపంచంలో నాకున్న ఆత్మీయురాలివే, నువ్వొక్కదానివే. జరిగిన యథార్థమేమిటో కనీసం నీకైనా తెలపాలని ఈ ఉత్తరం రాస్తున్నాను. లోకం అనుకున్నట్టు మీ అక్కయ్యని హత్య చేయలేదు. నిజం ఏమిటో నా జీవితాన్ని తనతో తీసుకెళ్ళిన మీ అక్కయ్యకే తెలుసు. మీ అక్కయ్య ఆత్మశాంతి కోసం నాకున్న యావదాస్తిని నీ పేరును రాశాను. మీ అక్కయ్య మీదున్న ప్రేమ కొద్దైనా దాన్ని స్వీకరించాలని. ఎవరిని నమ్మించాలి? నీ నాటకం కళ్ళని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేశావు. తాళి కట్టి నా అక్కకు ద్రోహం చేశావు. నువ్వు పచ్చిపోతాడు. అరుణ, ఏమిటి నీ ఆవేశం? తెలిసింది, తెలిసిపోయింది. మీరెందుకు భయపడుతున్నారో తెలిసిపోయింది. ఆ రవివర్మ గారు వస్తాడనేగా. ఇంత భయపడేవాళ్ళు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. టక టకమని తలుపు చప్పుడు వినపడగానే తలుపు తీసేయడమేనా? ఎవరు వచ్చారో ఏంటో చూసుకున్నక్కర్లేదా? నేను వచ్చాను కాబట్టి సరిపోయింది. అదే ఆ కూని కూరగాడు వచ్చుంటే? వచ్చుంటే నువ్వు మాత్రం ఏం చేసేవాడివి? ఏం చేసేవాణ్ణా అంటే మన హిస్టరీ బొత్తిగా తెలియదు అన్నమాట. ఒకసారి దారాసింగ్ ఇలాగే ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి హోటల్లో రూమ్ తీసుకుని నాకేం లేని నిబ్రంగా పడుకున్నాడు. అప్పుడే దిగాడు అసలు హంతకుడు కత్తిచ్చుకొని. దారాసింగ్ గదిలోకి హంతకుడు ఎందుకు వస్తాడు? గడ్డంగెక్కడంగ కుస్తీ పోటీల్లో పాతకక్షలమ్మా, పాతకక్షలు. నేను మాట్లాడితే అడ్డంగా మాట్లాడితే నేనేం మాట్లాడలేను. నువ్వేం మాట్లాడదు మహానుభావ, ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు. అది అలా అన్నారు బాగుంది. ఎడిటర్ గారు నన్ను పిలిచి, ఒరే కొండలరావు గారు, మగదిక్కు లేని ద్రాడపిల్లలు బిక్కు బిక్కుమంటూ దిక్కు ముక్కు లేకుండా పడున్నారు. ఏ క్షణంలో ఏ ప్రమాదమైనా జరగచ్చు. అవసరమైతే నువ్వే స్వయంగా రక్షించాల్సి ఉంటుందని చెప్పి సెలవిచ్చి మరీ పంపించారు. అందుకే వచ్చాను. మాకొచ్చిన భయమేం లేదు సరేనా? భయం లేదు భయం లేదు అంటూనే పీకలమే తెచ్చుకున్నారు. నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను ఆ రవివర్మ దగ్గరికి వెళ్ళొద్దని, అతని కథ రాయొద్దని. అంతగా మీ కథ రాయాలనుంటే నా కథ రాయండి, ఇష్టం ఉన్నవాళ్ళని చెప్పాను. విన్నారా? వినలేదు. వినకపోతే పోనివ్వండి. ఇప్పటికైనా ఆ కూనీకోరు రవివర్మ గారు రావాలి. వాణ్ణి గవాస్కర్లా పట్టి, కపిల్ దేవులా కొట్టి, సర్దార్ పాపారాయణలా విజృంభించి. అమ్మాయి గారు, ఆ రవివర్మ గారు వచ్చేసినట్టున్నాడు. బ్రతుకుంటే డస్ట్బిన్ లో వేస్ట్ పేపర్లు తినైనా బతకొచ్చు. మీరు కూడా దాక్కోండి. కొండలరావు, నువ్వు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టేశావు. ఏం లేదు, పిల్లి సామాన్లు పడేసింది. నేను కంగారు పడ్డమా? పైనుంచి పులొచ్చినా పక్కనే సింహం వచ్చినా ఎదురకుండా ఏనుగొచ్చినా చెక్కు చెదరకుండా ఉండే వంశం మాది. కాకపోతే వచ్చిన వాడి చేతిలో కత్తి ఉంటుందేమో, గుచ్చుకుంటే సేఫ్టీ అవుద్దేమో అని ఆలోచించి. గొప్పగా ఆలోచించావు కానీ ఎడిటర్ గారి దగ్గరికి వెళ్ళి అరుణకు ఆరోగ్యం బాగలేదని 2 రోజులు లీవ్ కావాలని చెప్పు. ఆరోగ్యం బాగలేదా? అయితే ఆయుర్వేదంలో కానీ అల్లోపతి అక్కర్లేదు. ముందు ఇక్కడి నుంచి దయచే ప్లీజ్. అయితే మీ గతి మీరు చూసుకోండి. శాంతి, వచ్చింది ఎవరు? అరుణ్ ఆఫీసులో పనిచేసే ప్యూన్. అరుణ్ అంటే? నీ కథ రచయిత్రి, విజయ్ చెల్లెలు, నీ మరదలు. మరదలు? ఏమిటి అరుణ, చీకట్లో కూర్చున్నా? వెళ్తురులోకి వస్తే మన బ్రతుకులు ఏమవుతాయోనని. ఏ, మన బ్రతుకులకే? అవును, మన బ్రతుకులకే. నువ్వు చేస్తున్నదంతా న్యాయో ధర్మం. ఆఫ్టర్ ఆల్, ఒక యాక్సిడెంట్ కేసును కూడా తన ఇంట్లో పెట్టుకుని ట్రీట్మెంట్ చేయరే ఏ డాక్టరు. అలాంటిది ఉరి నుంచి తప్పించుకున్న హంతకుని ఇంట్లో పెట్టుకుని ట్రీట్ చేస్తున్నది కాక పోలీసులకు కూడా చెప్పనీయకుండా అడ్డుపడుతున్నావు. రేపు విషయం పోలీసులకు తెలిస్తే నువ్వు నేను నేరస్తులు అవుతాం. ఎందుకు చేస్తున్నావు ఈ పని? అతని మీద నీకెందుకు ఈ సానుభూతి? అతని గురించి నీకేం తెలుసని? నీకు తెలియని కొన్ని విషయాలు
నాకు తెలుసు కనుకనే ఈ సానుభూతి. నువ్వు చూడని విజయ సంసారాన్ని నేను చూశాను. నువ్వు చూసిందే లోకం, నువ్వు చేసిందే గొప్ప అనుకుంటే అది నీ భ్రమ అవుతుంది. పెళ్లైన వారం రోజుల్లోనే వాళ్ళ సంసారంలో కలతలు రేగాయని రాశావే, నీకు తెలిసే రాశావా? గర్భవతైన భార్యను అర్ధరాత్రి నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి గెంటేశాడని రాశావే, అది నువ్వు చూసావా? అలానే నీ అక్కయ్య నీకు ఉత్తరం రాసిందా? ఇంత దగ్గరగా ఉన్న నాకు ఏనాడు చెప్పలేదే? అతనిపై నువ్వు చేసిన అభూత కల్పనలన్నీ తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది. చట్టం నాకు తెలియక కాదు, నేను చేసిందే న్యాయం ధర్మం అనుకోవడం లేదు. 100 మంది నేరస్తులు చట్టం నుంచి తప్పించుకోవచ్చు, కానీ నేరం చేయని ఒక నిరపరాధి శిక్ష అనుభవించకూడదు. ఇప్పటికీ నీ మనసును కమ్మిన చీకటి పొరలు తొలగకపోతే ఒక నిరపరాధి శిక్ష అనుభవించాలన్నదే నీ కోరికైతే, నీ ఇష్ట ప్రకారమే పోలీసులు ఫోన్ చేసి అతను అప్పగిస్తాను. హలో, జైలు నుండి పారిపోయిన రవివర్మ చూకి కోసం వచ్చాం. రవివర్మను చివరిసారిగా జైల్లో ఇంటర్వ్యూ చేసింది మీరే కదా? అవును. అప్పుడు అతనికి ఎవరి మీదైనా కక్ష ఉన్నట్టు మీరేమైనా గ్రహించారా? లేదు. అయితే అతను మీ పత్రిక రాసిన లెటర్లో ఒక విలన్ ఉన్నాడని రాశారు కదా, దాని గురించి మీకేమైనా తెలుసా? తెలీదు. మరి రవివర్మ కథను ఎలా రాయగలిగారు? కేవలం ఊహించి రాసిందే. ఐసి. చూడండి, మాకిచ్చే ఇన్ఫర్మేషన్ యథార్థం ఇవ్వండి, ఊహించి మాత్రం చెప్పద్దు. వస్తాను. శాంతి గారు, కింద ఎవరితోనూ మాట్లాడారు? అవును, నీ కోసం పోలీసులు ఎంక్వైరీకి వచ్చి వెళ్లారు. అయితే నన్ను ఎందుకు పట్టించలేదు? ఒక మంచి ముహూర్తం చూసి అప్పగిస్తాం. నేను వెళ్ళి జావ తీసుకొస్తాను. Thank you.
తానే జీవించి ఉన్నా నమ్మి మనసున్నదా కాలం ఎప్పుడు కరుణించాలి నిజము తెలియాలి నిందమాయాలి కథ ఏదైనా తుది ఇంతే ఏనాటికి బ్రతకాలి విధిని గలవాలి కథ ఏదైనా తుది ఇంతే నాటికి పగవాడిని తన వాడని మన్నించేదే స్త్రీ జాతిరా కథ ఏదైనా వెళ్ళొస్తానా? ఎక్కడికి ఈవేళప్పుడు బయలుదేరారు? నా లక్ష్యాన్ని సాధించుకోవడానికి. అందుకో ఇదా సమయం. నేను నా పని పూర్తి చేయకుండా మళ్లీ పోలీసులకు చిక్కితే మీ అకాత్మక శాంతి లభించదా? ఆ లక్ష్యం ఏమిటో ఆమె చెల్లెలైనా నేను తెలుసుకోకూడదా? నా అక్క పోయిన బాధలో నేనేదో ఊహించుకొని రాశాను, అందుకిప్పుడు పశ్చాత్తాపడుతున్నాను. ప్రపంచం కోసం కాదు, నా కోసం. నన్ను పెంచి పెద్ద చేసిన నా అక్క నిజమైన కథ ఏమిటో నాకు తెలుసుకోవాలనుంది. దయచేసి చెప్పండి. నీతో చెప్పడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. నా పన్నే చేసినంత మాత్రాన లోకం నన్ను ఉత్తముడని హర్షించదు. నువ్వు నా గురించి రాసిన కథలో నీ నల్లక్షరాలు తెల్లగా మారావు. దైవం ఎక్కడైతే ఓడిపోయిందో అక్కడ నే గెలవాలనుకుంటున్నాను. నేను చేసిన తప్పుకు నాకు పరిహారం తెలియకూడదా? మీ ఆస్తి ఐశ్వర్యం నేను అనుభవించే ముందు నా బావ చాలా ఉత్తముడు, చాలా గొప్పవాడని కుమిలి కుమిలి ఏడవద్దా? దయచేసి చెప్పండి, మిమ్మల్ని రక్షించుకుంటాం. నన్ను రక్షించగల శక్తి నా కథకు లేదు, అయినా చెప్తాను. నేను చాలా గొప్ప కుటుంబంలో డబ్బుతో పుట్టాను, డబ్బుతోనే పెరిగాను. మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత నాకేమీ తోచలేదు. మోడలింగ్ను కూడా ఒక హాబీగా తీసుకున్నాను. అంతేకాని ఆడవాళ్ళ అందాలని బజార్లో పెట్టి డబ్బు సంపాదించాలనే కోరిక నాకెన్నడూ లేదు. విజయ నాట్య ప్రదర్శన చూసి ఆమె అందాన్ని ఆరాధించిన మాట నిజం, కానీ ఆమె ఉద్యోగాన్ని తీయించేశానని నువ్వు రాశావు. నేనంత నీచుణ్ణి కాను. వాళ్ళ ఆఫీస్ మేనేజర్ ఆమె చేపట్టుకున్నందుకే విజయ రాజీనామా చేసింది. అంతకుముందు మోడలింగ్ కోసం నేను ఎన్నిసార్లు అడిగినా కాదు అని ఖచ్చితంగా చెప్పిన విజయ కేవలం నీ చదువు ఆగిపోకూడదన్న ఉద్దేశంతోనే నా కంపెనీకి మోడల్ గర్ల్గా వచ్చింది. ఫ్లాష్ ఇది ఒట్టి క్లిక్ కాదు, చూసే ప్రతి మగాడికి ఒక కిక్. ఇవి కళ్ళా? నా ఫ్లాష్ బల్బులు. ఈ చెక్కిళ్ళు ఇంతవరకు ఎవరికి ఇవ్వని
చెక్కులు, బ్లాంక్ చెక్కులు, అవి సొంతం చేసుకునే అదృష్టవంతుడెవడు? రేడియట్ నువ్వు మాత్రం కాదురా. బైదవే భాను, నేను రేపు బాంబే వెళ్తున్నాను. పెండింగ్ అడ్వర్టైజ్మెంట్స్ కి తీయవలసిన స్టిల్స్ అన్ని నేను వచ్చేలోగా రెడీ చేసి పెట్టాలి. ఓకే, నువ్వు వచ్చేవరకు ఎందుకు? రేపంటే రేపు రెడీ. ఫస్ట్ ఇస్ మై టేస్ట్. వస్తాను. Ready? A little bit left. Still left. No, no. అలా కాదు, ఉంటే నేను చెప్తాను. ఇలా ఇలా. ఇప్పుడు మీరు నవ్వితే ఆ నవ్వి ఈ చెక్కళ్ళ మీదుగా ఫ్లాష్ లా పడుతుంది. చూడండి, దయచేసి ముట్టుకోకుండా చెప్పండి. చెబితే అర్థం చేసుకుని మీకు కావాల్సిన ఎఫెక్ట్ ఇవ్వగలను. ముట్టుకోకుండా నాకు కావాల్సిన ఎఫెక్ట్ మీరు ఇవ్వగలిగితే అంతకన్నా నాకు కావాల్సిందే ఉంది. స్టడీ, స్మైల్, స్మైల్, రెడీ. ఓకే, ఇప్పుడు మీరు వెళ్ళి ఆ సోప్ అడ్వర్టైజ్మెంట్ కోసం బాత్రూమ్ టవల్ కట్టుకురండి. బాత్రూమ్ టవలా? రవివర్మ గారు నాకు ఈ సంగతి చెప్పలేదే. ఆయన ఇలాంటివి నేను ఒప్పుకోను. ఇట్స్ ఓకే, ఆల్ రైట్. మీరు వెళ్ళి నెక్స్ట్ డ్రెస్ వేసుకురండి. బాయ్. సార్, మీ అమ్మగారికి డ్రెస్ చేసుకురావడానికి చాలా టైం పడుతుంది. ఈలోగా నువ్వు హోటల్కి వెళ్ళి హాయిగా టిఫిన్ చేసి నెమ్మదిగారా. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. హలో, రవివర్మ హియర్. నేను ఐటెక్స్ కంపెనీ మేనేజర్ రామారావు మాట్లాడుతున్నానండి. మీకోసం రెండు రోజులుగా ట్రై చేస్తున్నాను. మీరు బాంబే వెళ్లారని తెలిసింది. ఎప్పుడు వచ్చారండి? ఈరోజు మార్నింగ్ ఫ్లైట్ కి వచ్చానండి. ఏమిటి సార్ విషయం? ఏమి లేదు, మా ఐటెక్స్ అడ్వర్టైజ్మెంట్ కి పేపర్ డిజైన్ ఒకటి పెళ్లి కూతురు గెటప్ లో కావాలి. ఓ ష్యూర్, విజయ్తోనా? దట్ విల్ బి ఫ్యాంటాస్టిక్. మీకు ఎప్పుడు కావాలి? సాయంత్రానికంటే కొంచెం కష్టం సార్, మా ఫోటోగ్రాఫర్ ఊళ్ళో లేడు. ప్లీజ్ రవివర్మ గారు, ఆ డిజైన్ అర్జెంట్ గా బాంబే పంపించాలి. ఎలాగైనా సాయంత్రానికి రెడీ చేయండి. ఓకే, ఐల్ ట్రై మై బెస్ట్. బాయ్. గుడ్ మార్నింగ్ సార్. హలో విజయ, సమయానికి వచ్చావు. ఐటెక్స్ కంపెనీ వాళ్ళకి అర్జెంట్ గా స్టిల్ తీయాలట. నువ్వు వెళ్ళి పెళ్లి కూతురు గెటప్ లో త్వరగా రెడీ అవ్వాలి. I'm sorry.
హఠాత్తుగా వచ్చి మీకు ఇబ్బంది కలిగించానా? అబ్బేబే, అదేం లేదు, కూర్చోండి. మీరు కూర్చోండి. ఏమిటి, ఈరోజు చాలా సంతోషంగా కనపడుతున్నారా? మనసుకు మనశ్శాంతి దొరికినప్పుడు సంతోషం సహజం కదా. అంత మనశ్శాంతి కలిగించిన విషయం ఏమిటో? హృదయాన్ని స్పందింపచేసి నాలో ప్రేమగీతాన్ని ఆలపించిన నా ప్రేమదేవతతో జీవితాన్ని పంచుకోవాలనుకోవడం. అంత అదృష్టవంతురాలు ఎవరో నాకోసారి చూపించరు. ఇంకా నా ప్రేమను అందుకుని ఆమెను మీకెలా చూపించను? అయితే మీ ప్రేమ విషయం ఇంకా చెప్పలేదన్నమాట. అవును, ఇంకా తగిన సమయం రాలేదు. చూడండి, మీరు చొరవ తీసుకోకపోతే మీ ప్రేమ విషయం ఆమెకు తెలియదు. ఆలస్యం అమృతం విషయం అన్నారు పెద్దలు. అభిమానం అడ్డొచ్చి ఆగాను, కానీ ఇంకా ఆలస్యం చేయదలుచుకోలేదు. అంటే త్వరలోనే ఆమె నాకు చూపిస్తానంటారు? మీరు ఓ అంటే ఇప్పుడే చూపిస్తానా? ఇప్పుడా? ఇఫ్ యూ డోంట్ మైండ్. ష్యూర్. రండి, వెళ్దాం. ప్లీజ్ కమ్, వెల్కమ్. విజయ నా హృదయంలో ప్రవేశించింది, తన హృదయాన్ని నాకు అర్పించింది. మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకునే రోజుకు శాంతి లండన్ వెళ్లారని, నువ్వేమో ట్రైనింగ్కి వెళ్ళావని విజయ్ చెప్పింది. మీరిద్దరూ లేకుండానే మేం దంపతులం అయ్యాం. మా తొలకరి జీవితంలో ఇంద్రధనస్సు వెలిసింది. ధనసు ఇల్లాలై ఇంటి వెలుగు అయ్యింది. ఇంద్రధనసు ఇల్లాలై ఇంటి వెలుగు అయ్యింది. ఏడడుగుల బంధంతో ఏకమైనది నా లోకమైనది. ఇంద్రధనసు ఇల్లాలై ఇంటి వెలుగు అయ్యింది. ఏడడుగుల బంధంతో ఏకమైనది నా లోకమైనది. ధనసు ఇల్లాలై ఇంటి వెలుగు అయ్యింది. ఏడడుగుల బంధంతో ఏకమైనది నా లోకమైనది.
ధనసు ఇంటి వెలుగు అయింది ఏడడుగుల బంధంతో చేతమైనది నా లోకమైనది ఆఫీసుకు చేరారో లేదో అప్పుడే ఫోను హలో హలో రవివర్మ గారు ఉన్నారండి ఉన్నారండి మీరెవరండి నేను ఆయన భార్యనండి అలాగా నేను కూడా ఆయన భార్యనేనండి చూడండి మీరు కూడా ఇక్కడికి వస్తే ఇద్దరం కలిసి ఏకంగా ఇంత కాపురం చేయొచ్చు అయితే వచ్చేయమంటారండి వస్తే చాలా మంచిది ఎందుకంటే ఇంట్లో అంట్లు తోవడం దగ్గర నుంచి చాలా పనులున్నాయి మీరు కూడా కాస్త పని చేయొచ్చు విజయ యువర్ నాటీ డార్లింగ్ లేకపోతే ఏమిటండి ఇప్పుడే ఆఫీస్ కెళ్లారో లేదో అప్పుడే ఫోనా అసలు మీరు ఆఫీస్ కెళ్ళింది బిజినెస్ చూడడానికా లేక ఫోన్ లో మాట్లాడడానికా ఈ మాత్రం దానికి ఆఫీస్ కెళ్ళడం దేనికో ఇంట్లోనే ఉండొచ్చుగా నన్ను ఏం చేయమంటావు డార్లింగ్ ఆఫీస్ కొస్తే ఇల్లే జ్ఞాపకం వస్తుంది ఇంటికి వస్తే ఆఫీస్ రారా అంటుంది చూడు ఈ రోజు పనేం లేదు ఇంకో అరగంట సేపులో ఇంటికి వస్తాను దేవి గారు నా కోసం చాలా అందంగా రెడీ అయ్యి వాకిట్లో వెయిట్ చేయాలి నేను వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి సినిమాలకి షికార్లకు వెళ్ళాలి ఓకే ఓకే సార్ భాను వచ్చాడా రాలేదు సార్ అబ్బా వాడు ఇడియట్ ఎప్పుడు ఎక్కడో ఫ్రేమ్ ఫ్లాష్ క్లిక్ అని తిరుగుతూ ఉంటాడు ఓకే కోట్ తీసుకురా బ్యూటిఫుల్ ఫ్రేమ్ నా లక్ ఎంత క్విక్ గా క్లిక్ అవుతుందని అనుకోలేదు భానుగారా రండి రండి ఈ మధ్య అసలు ఎక్కడ కనపడడం లేదు ఎక్కడండి కెమెరా మెళ్ళ వేసుకుని తిరిగేవాడి దేశం అంతటా తిరిగి ఎక్కడెక్కడ ఏ బ్యూటీ ఉందో అంతా క్లిక్ చేసుకురామని పంపించాడు మీ ఆయన రవివర్మ ఎక్కడ ఆఫీస్కి వెళ్ళారు ఎంత బ్యూటీని ఇంట్లో వదిలేసి వాడు ఆఫీస్కి వెళ్ళాడంటే వాడు నా కెమెరా లెన్స్ కంటే మెకానికల్ అంటాను అరగంటలో వచ్చేస్తానని ఫోన్ చేశారు అరగంట చాలా టైం ఉంది వాడు వచ్చేదాకా నేను వెయిట్ చేయలేను బై ద బై మీ పెళ్లి కానుకగా వచ్చిన ప్రెజెంటేషన్ ఇవ్వాలని వచ్చాను తీసుకోండి థ్యాంక్ యూ తీసి చూడండి చెప్పానుగా బ్యూటీ అని రవివర్మ కూడా క్యాచ్ చేయలేని బ్యూటీ నా కెమెరా లెన్స్ లోకే కాదు నా హృదయంలోకే చొచ్చుకొని పోయి క్లిక్ అనిపించింది ఈ వంపులు సొంపులు చూస్తూ ఎన్ని రాత్రులు నిద్రపోలేదు ఎన్ని రోజులు పిచ్చివాడిలా తిరిగాను స్టాప్ ఇట్ పూర్ గర్ల్ ఫోటోలు చించేసి నా ముఖం మీద వేసినంత మాత్రాన నెగటివ్స్ లేవనుకున్నావా నీ రూపం నా హృదయంలో భద్రంగా ముద్రించుకున్నాను ఆ బొమ్మ జరగాలంటే ఒక్కటే దారి నీ అందమైన రూపాన్ని ఒకే ఒక్కసారి నాకు సొంతం చెయ్యి ఆ తర్వాత నీ భర్తతో నువ్వు హాయిగా కాపురం చేయొచ్చు ఇంత నీచంగా మాట్లాడడానికి నీకు నోరు ఎలా వచ్చింది ఈ విషయానికి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా ఏం బెదిరిస్తున్నావా ఎలా తెలుస్తుంది నువ్వు చెప్తావా చెప్పలేవు నేనడిగిన కోరికకెక్కడా రుజువు లేదు బాగా ఆలోచించుకో నేను ఎక్కువ టైం ఇవ్వలేను యు నో వై ఫాస్ట్ ఈజ్ మై టేస్ట్ రవివర్మ వస్తున్నట్టున్నాడు హాయ్ రవి హాయ్ భాను ఊరి నుంచి ఎప్పుడు వచ్చావు ఆఫీస్ కూడా రాలేదు పెళ్ళై 4 రోజులు అవ్వలేదు నువ్వు ఆఫీస్కి వెళ్తావని కలకన్నానా ఇంట్లో ఉంటావేమో అభినందనలు చెప్పి పోదామని వచ్చాను ఎనీ హావ్ నా లక్ కాస్త క్లిక్ అయినట్టే హ్యాపీ మ్యారీడ్ లైఫ్ థ్యాంక్ యూ ఆ విజయ కాఫీ ఇచ్చా కాఫీ ఏమిట్రా బ్రహ్మాండమైన విందే అడిగాను
విందుదే ఉందిరా ఆ వాట్సాప్ ప్రోగ్రామ్. నేను విజయ్ సినిమాకి వెళ్తున్నా, వస్తావా? లేదు, అర్జెంటుగా పని ఉంది, వస్తాను. ఓకేరా, బాయ్. ఏమిటి అసలు అవునా? ఏమీ లేదు. అవును, ఇంత ఆలస్యంగా వచ్చారేమిటి? ఆలస్యమా? 5 మినిట్స్ గా లేట్ గా వచ్చింది. కమాన్ కమాన్ డార్లింగ్. వాను నా కాపురంలో చిచ్చి పెట్టడానికి కంకణం కట్టుకున్నాడా? వాడి నుంచి ఎలా తప్పించుకోవాలి? పోనీ, ఈ విషయం ఆయనతో చెప్పేస్తే. లేదా, ఈ విషయం చెప్పి ఆయనకు బాధ కలిగించిందని అవుతాను. పైగా ఆయన నన్ను అపార్థం చేసుకుంటే. అందుకు నేనే ఒక నిర్ణయం తీసుకుని నా సమస్యను పరిష్కరించుకోవాలి. విజయ, ఇంత రాత్రి వేళ ఇక్కడి నుంచి ఉన్నావేంటి? ఏమి లేదండి, ఒంట్లో బాగోలేదు. ఒంట్లో బాగాలేదా? మరి చలిగాలి నుంచున్నావే, లోపలికి వచ్చి పడుకో. రేపు పొద్దున్న డాక్టర్ శాంత్ దగ్గరికి వెళ్దాం. డాక్టర్ విజయ్కు అనుభవం లేని దాని వల్ల అన్ని అనుమానాలే. నెక్స్ట్ టైం తానే తెలుసుకుంటుంది. 4వ నెల దాటగానే సీమంతానికి, 9వ నెల దాటగానే బారసాలకి అన్ని ఏర్పాట్లు ఇప్పటి నుంచే చేయండి. వావ్, కంగ్రాచులేషన్స్ మిస్టర్ రవి. ఇది హాస్పిటల్. సారీ డాక్టర్. విజయ, ఇవి రెగ్యులర్ గా వాడు, ప్రతి నెలా చెకప్ కు రావాలి. ఓకే డాక్టర్. విజయ్ వెళ్దా? థ్యాంక్ యూ డాక్టర్. అలాగే. డాలే, నేను వచ్చేసరికి నీ కోరికలన్నీ లిస్ట్ రాసి పెట్టాలి. ఓకే, బై బై. బై. హలో. వండర్ఫుల్, నేను ఎప్పుడు ఫోకస్ చేసిన బ్యూటిఫుల్ ఫ్రేమ్ దొరుకుతుంది. ఎలా ఉన్నావు? రాత్రంతా నీకు నిద్ర పట్టుండదు, నా గురించే ఆలోచిస్తూ ఉండి ఉంటావు, అవునా? ఆ కొన్ని విషయాలు ఫోన్ లో మాట్లాడకూడదు. నువ్వు ఇక్కడికి వస్తావా లేదా నన్నే రమ్మంటావా? బాను, ప్లీజ్, నీకు దండం పెడతాను. నన్ను వదిలే, నా కాపురం నాశనం చేయకు. ఓకే, నా కోరికను తీర్చావంటే నువ్వు నీ భర్తతో హాయిగా కాపురం చేసుకోవచ్చు. లేదంటే నెగటివ్స్ నీ భర్త, ఆలోచించుకో. బను, ప్లీజ్. డోంట్ వరీ మేడం, నువ్వు వెంటనే బయలుదేరి హోటల్ రిచ్ రూమ్ నెంబర్ 101 కు వచ్చేసే. నీ సమస్యలన్నీ చిటికలో పరిష్కారం చేస్తాను. నీ రాక కొరకు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే. స్వాగతం, సుస్వాగతం. సౌందర్య వాహినికి, సురలోక మోహినికి స్వాగతం. ప్లీజ్ సిట్ డౌన్. కూర్చోడానికి రాలేను నేను. అంటే మన మధ్యన సమస్యల్ని అర్జెంటుగా పరిష్కరించుకుని వెళ్ళిపోవాలనా? అవును. దానికి నేను రెడీ. యు నో వై? ఫస్ట్ ఇస్ మై టేస్ట్. ఇది చాలకపోతే ఇంకెంత కావాలన్నా ఇస్తాను. ఆ నెగిటివ్స్ నాకు ఇచ్చి
పూర్ గర్ల్, నేను ఫిక్స్ చేసిన ఫ్రేమ్లోకి నువ్వు ఇంకా రాలేదన్నమాట. నిన్నింత దూరం పిలిపించింది ఈ డబ్బు కోసం మాత్రం కాదు. నా దగ్గరున్న నీ నగ్న సౌందర్యాన్ని బజార్లో పెట్టి ఇంతకంటే పదింతలు సంపాదించగలను. నాకు కావలసింది డబ్బు కాదని ఇప్పటికైనా అర్థం చేసుకో. నేను నీ ప్రాణ స్నేహితుడి భార్యనని నువ్వు అర్థం చేసుకో. ఆఫ్ కోర్స్, ఇవ్వన దాన్ని తీసుకోవడం, కోరిన దాన్ని పొందడం నాకు బాగా తెలుసు. ఇక నా ఫ్లాష్ క్లిక్ చేస్తాను. నేను ఫిక్స్ చేసిన ఫ్రేమ్ వేస్ట్ చేయడం నా జన్మలో జరగలేదు. నీది రెడ్ సిగ్నల్, నాది గ్రీన్ సిగ్నల్. హాయ్ మోహన్ చాటేస్తున్నా ఎందుకు? ఐఎమ్ సారీ, నేను చూడలేదు. అది సరే, ఆఫీస్కి రాకుండా ఎక్కడికి వచ్చాయంటి? ఒక ఫ్రెండ్ని మీట్ అవుదాను వచ్చాను. వచ్చిన పని అయిపోయింది, ఆఫీస్కే వెళ్తున్నాను. అది సరే, కానీ విజయ్ని ఇక్కడ చూసావా? లేదే. లేదు, విజయ్లాగే ఎవరో వెళ్తుంటే చూసి పిలిచాను, వినిపించుకోకుండా వెళ్ళిపోయారు. రవి, పచ్చగా వల్లొచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు నీకు ఏ ఆడదాన్ని చూసినా విజయ్లాగే అనిపిస్తుంది. ఇదంతా నీ భ్రమ కానీ, విజయ్ ఎక్కడికెందుకు వస్తుందిరా? వస్తాను, బాయ్. ఓకే బాయ్. హలో, గుడ్ మార్నింగ్. బాంబే పార్టీ ఏ రూమ్ లో ఉన్నారు? 107. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, మిస్టర్ రవర్మ, మీ మిస్సెస్ మళ్ళీ మోడల్ గా పనిచేస్తుందా? లేదే. ఏమీ లేదు, మీ మిస్సెస్ ఇప్పుడే బాను అని అతని గదికి వెళ్ళింది. బహుశా మోడల్ గా పనిచేస్తుందేమోనని అనుకున్నాను. విజయ, ఈరోజు ఒక తమాషా జరిగింది. నేను ఒక పని మీద హోటల్ రిట్స్కి వెళ్ళాను. అక్కడ అమ్మాయి హోటల్ నుంచి బయటకు వెళ్తూ కనిపించింది. అచ్చం నీలాగే ఉంది. విజయ విజయాన్ని కూడా పిలిచాను, అయినా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. ఏదో నా భ్రమణకు లోపలికి వెళ్తుంటే భాను ఎదురయ్యాడు. ఇప్పుడు ఇలా వెళ్ళిన అమ్మాయి విజయలా ఉందని వాడితో చెప్తే వాడు నవ్వి, ఈ మధ్య నీకు ఏ ఆడదాన్ని చూసినా విజయలా కనిపిస్తుందని, అయినా విజయ్ ఇక్కడికెందుకు వస్తుంది అన్నాడు. వాడలా అన్నాక నాకు అదే నిజం అనిపించింది. వాడిని అలా తొందరపడి అడిగినందుకు నన్ను నేనే తిట్టుకున్నా. ఏమిటో విజయ, నిన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఏ ఆడదాన్ని చూసినా నువ్వే అనిపిస్తుంది. కానీ రిసెప్షనిస్ట్ కూడా మీ వైఫ్ బానూరంకి వచ్చి వెళ్ళింది, ఇంకా మోడలింగ్ చేస్తుందని అడిగింది. ఇంతకీ నీలా ఉన్న అమ్మాయి ఎవరై ఉంటారు? హలో, హలో, రాంగ్ నెంబర్. వెళ్తున్నాను, ఆర్టిస్ట్ వస్తే బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేయమని చెప్పు. అలాగే సార్. ఆ రోజు హోటల్లో తప్పించుకున్నావు. నాగు పంపగ నుండి తప్పించుకోవడం ఎంత కష్టమో, ఈ భాను ఫిక్స్ చేసిన ఫ్రేమ్ నుండి తప్పించుకోవడం అంతకంటే కష్టం. యు నో వై? ఫస్ట్ ఇస్ మై ఫేస్. కమ్ ఆన్. Hey,
హాయ్ రవి, ఏమిటి ఇలా వచ్చావు? నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చా? నేను మీ ఇంటికా? ప్రొద్దు నుంచి వీడియో చూస్తూ కూర్చున్నాను, అసలు ఇంటి నుంచి కదలండి. హ్యావ్ ఎ డ్రింక్. నిజం చెప్పు. కమ్ ఆన్ సర్వే, చెప్పు. ఓకే ఓకే ఓకే, చెప్తాను చెప్తాను చెప్తాను. ఐ టెల్ యూ ద ట్రూత్, నిజం చెప్పడమే కాదు, అంతా కళ్ళ కట్టినట్టు చూపిస్తాను. ఇదిగో నీ భార్య నిజ స్వరూపం. నువ్వు ఫ్రెండ్ అన్న సానుభూతితో నిజం చెప్పలేదు. నువ్వు చేసిన ద్రోహానికి నిన్నేం చేసినా పాపం లేదు. నేనేం చేశానండి? ఏం చేశానని నంగనాచిలా మాట్లాడకు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావడం లేదు. మాటలు నీకు అర్థం కావడం లేదు కదా, ఈ ఫోటోలు చూడు. ఏమండి, ఇది నా తప్పు కాదండి, నాకు తెలియకుండా భాను. షట్ అప్. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చటానికి మరో అబద్ధాన్ని సృష్టించుకో. నువ్వు ఆ రోజు హోటల్లో భాను రూమ్కి వెళ్ళలేదు. ఆ రాత్రి నేను జరిగిన విషయం అడుగుతుంటే ఒక్క సమాధానమైనా చెప్పావా? మొహం దాచుకుని అటువైపు తిరిగి పడుకున్నా. దానికి ఏమిటి అర్థం? ఏమీ చెయ్యి దానివైతే ఎందుకలా నోరు మూసి పడుకోవాలి? నీలాంటి వాళ్ళ నాలుకల మీద పడి నిజం ఎప్పుడో చచ్చిపోయింది. నిజమంటూ ఒకటుంటే అది చెప్పాలనే మనసు నీకుంటే ఆనాడే చెప్పేదానివి. అదేలేండి నేను చేసిన తప్పు. విజయ, నిన్ను నేను మనసారా ప్రేమించాను, నా ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నాను, నిన్ను నా గుండెల్లో దాచుకున్నాను. కానీ నా మంచితనానికి నువ్వు ఇచ్చిన బహుమానం వంచన. ఇక నువ్వేం చెప్పినా వినదలుచుకోలేదా? నువ్వు నా కళ్ళ ముందే ఇంట్లో తిరుగుతుంటే ఆ నరకాన్ని భరించలేదు. దయచేసి వెళ్ళిపో. అంత మాట అనకండి. నువ్వు వెళ్తావా లేదు నన్ను వెళ్ళిపోమంటావా? వద్దండి, నేనే వెళ్ళిపోతాను. నేనేం చెప్పినా అర్థం చేసుకునే స్థితిలో మీరు లేరు. మీ ఆవేశపు తెరల్లో మరుగున పడ్డ నిజాన్ని ఎప్పటికైనా మీరు గ్రహిస్తారనే ఆశతో ఈ గడప దాటుతున్నాను. వస్తానండి, వస్తాను. మనిషినైతే దూరం చేసుకున్నాను, కానీ నా మనసును దూరం చేసుకోలేకపోయాను. కలిసి కాపురం చేయడం కష్టమనిపించినా గర్భిణిని నిరాధారంగా వదిలివేయటం అమానుషమని నా అంతరాత్మ ఘోషించింది. ఆవిడికి ఏదైనా ఒక జీవనోపాధి ఏర్పాటు చేయాలని నేను విడాకుల కోసం కోర్టులో అప్లై చేశాను, కానీ విజయ్ దానికి ఒప్పుకోలేదు. తొందరపాటుతో నేను తీసిన నిర్ణయం నాకే బాధ కలిగించింది. విజయను నాతో తీసుకొద్దామని నిర్ణయించుకున్నాను, కానీ విజయ్ దగ్గరికి ఏ సాకుతో వెళ్దామని ఆలోచిస్తున్నప్పుడు ఆమె సూట్ కేసు కనిపించింది. రవిది నాది జన్మజన్మల బంధం, లేకపోతే అంత మంచి మనిషి నాకు ఎలా లభిస్తారా? నేను తల్లిని కాబోతున్నానని తెలిసి ఎంత సంతోషించిపోయారు రవి. నన్నెంతో అపురూపంగా చూసుకుంటున్నారు. ఆనందంగా సాగుతున్న నా జీవితంలో తుఫాన్ లేపడానికి ప్రయత్నిస్తున్నాడు భాను. నాకు తెలియకుండా నా ఫోటోలు తీసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. దిగులుగా కూర్చుంటావు ఎందుకే? ఎప్పటికైనా రవివర్మ నిజం తెలుసుకుని నీకు జరిగిన అన్యాయానికి పశ్చాత్తాపడుతూ
నీ దగ్గరికి తిరిగి రాకపోడు. ధైర్యంగా ఉండు, నీ హాస్పిటల్కి వెళ్ళొస్తాను. నిన్ను నీ మొగుడు వదిలేశాడు. వాడు ఫూల్ ఇడియట్. నిన్ను పోగొట్టుకుని వాడు దురదృష్టవంతుడయ్యాడు. నేను అదృష్టవంతుణ్ణి కాబోతున్నాను. నేనంతా తెలుసుకుని నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను. ఇప్పటికైనా మీరు నిజాన్ని తెలుసుకున్నారు, నాకంతే చాలు. ఆ విధంగా లోకం దృష్టిలో నేను నేరస్తుండయ్యాను. నా భార్యను మోసగించి నగ్నంగా తీసిన ఫోటోలను కోర్టులో ప్రదర్శించి ఆమెను అవమానించడానికి నా మనసు అంగీకరించలేదు. అందుకే నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి నేనేమాత్రం ప్రయత్నించలేదు. కోర్టు నాకు ఉరిశిక్ష విధించింది. బ్రతుకు మీద వాంచ ఎలాగో లేదో. ఉన్నదంతా కక్ష కసి. నా లక్ష్యం ఏమిటో మీకు అర్థమైంది అనుకుంటాను. ఆ లక్ష్యం నెరవేర్చుకోవడానికి ఇప్పుడు వెళ్తున్నాను. నేను అన్ని విషయాలు తెలుసుకునే వచ్చాను. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రవివర్మ ఇక్కడే దాగున్నాడని తెలిసింది. నేరస్తులు దాస్తే మీరు నేరస్తులు అవుతారు. ఎక్కడ దాచారో చెప్పండి. కానిస్టేబుల్స్ చెక్ చేయండి.
Welcome, dear friend. Welcome. నువ్వు వస్తావని నాకు బాగా తెలుసు. అందుకే నీకు సన్మానం చేయించడం కోసం మా వాళ్ళని రప్పించాను. క్యారీ ఆన్. నువ్వు చేసిన పాపాన్ని నీ చేత్తోనే తగలబెట్టా. Come on.